ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార విపక్ష పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలు బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అనేక సర్వే సంస్థలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పబ్లిక్ పల్స్ ని పట్టుకునే పనిలో ఉన్నాయి. ఇప్పటికే వెల్లడైన సర్వేలన్నీ ఏపీలో వైసీపీదే ప్రభంచనమని నొక్కి వక్కాణించగా, తాజాగా మరో రెండు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సర్వే సంస్థలన్నీ రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జే న్యూస్, మ్యాట్రిస్ సంస్థలు తమ సర్వే రిపోర్ట్లను వెల్లడించిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి కూడా జగన్ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశాయి. ఇక తాజాగా మరో రెండు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అవే ఎలక్టోరల్ ఈకో సర్వే, పాలిమెట్రిక్ సర్వేలు. ఎలక్టోరల్ ఈకో సర్వేలో వైసీపీ దాదాపు 115 నుంచి 120 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 55 నుంచి 60 సీట్లు సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇక పాలిమెట్రిక్ సర్వేలో వైసీపీ 113 సీట్లు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 39 సీట్లు సాధిస్తుందని, 23 చోట్ల హోరాహోరీ పోరు నడుస్తుందని స్పష్టం చేసింది. మొత్తంగా ఈ రెండు సర్వేలో ఏపీలో వైసీపీదే అధికారమని స్పష్టమైంది.